ప్రజలను దారి తప్పించేందుకు, ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ, ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ, ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇది నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ, గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్టును వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఈ ఇష్యూలో మీ ప్రధాన చెప్పేటప్పుడు నువ్వు స్లో అవుతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధులో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా సీరియస్ గా జరుగుతా ఉన్నది? ప్రధానమంత్రి అపాయింట్మెంట్, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళు దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా? ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు. చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో, లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో, లేకపోతే తన ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో, ఒక హత్యలు చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి, ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము, ఆ కుటుంబం జీవితంతో చెలగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారో ధర్మమేనా? లేకపోతే మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపతైజ్ చేయాల్సింది పోయి, సింపతైజ్ చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసే వాళ్ళు అన్నట్టుగా, మీరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా, మీరు ఇంతకు ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీకు మిమ్మల్ని చంపారని చెప్పి మీ మీద చేస్తే మీకు నచ్చుతుందా? కనీసం పోలీసులనే వాళ్ళు ప్రేక్షక పాత్ర వీరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అని అంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక 10% ఓట్లు అటువైపున, తన మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా. ధర్మం కాదు కదా ఈ మాదిరిగా చేయడం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి. ఇవన్నీ జరిగేదానికోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తాం. రాష్ట్రపతి పాలన దేనికి పెట్టాలండి? ప్రతి నెల మేము అద్భుతంగా మొదటి రోజే 4,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళి అందించినందుక, లేదా
నిలిచిపోయిన ప్రాజెక్టులు పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, వీటిని మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చి అందరం సమిష్టిగా కృషి చేసి అద్భుతంగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలని తపనతో పనిచేస్తున్నాం కాబట్టి మాపైన రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా దేనికి అసలు నేను ధర్నా చేసింది ఢిల్లీలో చెప్పండి. కేంద్ర నుంచి మనసు తీసుకొచ్చారు ఏ విధంగా? కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారి బడ్జెట్లో ఆ విధంగా ఒక భరోసా కల్పించే విధంగా కష్టపడి నాయకత్వాన్ని కలిసి ఇది సమిష్టి బాధ్యతగా మేము భావించి ముందుకెళ్తుంటే మీరు రాష్ట్రపతి పరిపాలన పెట్టమనే దేనికి? మీరేమో ఒక కోటలో ఉంటారు, ఊహించలేము అసలు ఆ కోటనే. మొన్న తెనాలి వెళ్తుంటే ఆ దారిని తీసుకెళ్ళాను నేను, మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇల్లుని. 40 అడుగులు 50 అడుగులు మీరు కట్టేసుకుని చుట్టూ సామాన్యుడు మీతో అసలు మాట్లాడగలుగుతారా? బయట ఏం జరుగుతుందో మీకు తెలుసా? దేని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నా నాకు అర్థం కావాలి. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎంతో ఒక నమ్మకంతో మా పైన ఆ నాయకత్వం పైన ఉన్న నమ్మకాన్ని వాళ్ళు గౌరవించి ఓట్లేసి గెలిపించారు. మాకు బాధ్యత ఉంది ఖచ్చితంగా. నేను ఇందాక అన్నట్టు కనీసం రైతులు కూడా మీరు ఆదుకోలేకపోయారు, మోసం చేసి వెళ్ళిపోయారు రైతులకి. ధాన్యం వాళ్ళ దగ్గర కొనేసి మీరు 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. మీరు మీరే మాట్లాడతారు రాష్ట్రం గురించి, పరిపాలన గురించి. అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసేసి మీకు నచ్చిన కొంతమంది ఆఫీసర్లను ఇతర రాష్ట్రాలను తెచ్చుకుని మోసం చేశారు తప్ప పరిపాలన చేయలేదు మీరు. సో ప్రతిపక్ష నాయకుడు నేను కోరేది ఏంటంటే మీరు ప్రజల సమస్యలపైన మాట్లాడండి. మీరు దయచేసి కేవలం మీ సెక్యూరిటీ కోసమో లేకపోతే రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలనో దీనికే మీరు సమయం వృధా చేయడం కాదు. ప్రజలు ఎవరు ఏమైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలకి ఎటువంటి సమస్యలపైన మీరు ఒక బలం ఇవ్వాలో నిలబడాలో ప్రజల పక్షాన మంచి సూచనలు ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మీరు మార్చుకోవాలి మీ పద్ధతిని. కానీ కేవలం విమర్శించడం కోసం లాండ్ ఆర్డర్ విషయాల గురించి మీరు అనవసరంగా మాట్లాడడం ఏమాత్రం కూడా సబబు కాదు. అంటే హీ హాజ్ అ ఫ్రీడమ్, తప్పకుండా. మా ఆయన ఎక్కడ పోయి ఉన్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డారు కాబట్టి నిలబడాలి. ఆయన హోదా గురించి పక్కన పెట్టండి, కానీ ఆయన ఒక పార్టీ, అంటే ఆ పార్టీ విచిత్రం ఏంటంటే ఆ పార్టీ తాడు బొంగరం లేని పార్టీ. ఈరోజుకి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్లో ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షుడు తెలియదు, జరగలేదు అసలు ఎలక్షన్, జరగలేదు. సభ్యత్వం లేని పార్టీ అది. సో ముందు అటువంటి అంశాలపైన వాళ్ళు మాట్లాడుకుని ముందు ఇంటిని చక్కబెట్టుకోవడం బెటర్. కానీ అనవసరంగా ప్రభుత్వం పైన ఈ విధంగా విమర్శలు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలని ఈయన నెల రోజుల్లోనే వీధిలోకి రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి.